వెల్కమ్ టు ఎంజీ గ్లోబల్ ప్రాపర్టీస్ అండి. ఈరోజు మనము సైనిక్ పురిలో ఉన్నామండి, సికింద్రాబాద్లో, హైదరాబాద్లో. సికింద్రాబాద్ లొకేషన్ హైదరాబాద్. ఇక్కడ మనకు G+2 విల్లా అయితే అవైలబుల్లో ఉందండి సేల్కి. ఇక్కడ సైనిక్ పురి అంటే చాలా ప్లెజెంట్ ఏరియా అండి. చూడొచ్చు మీరు చెట్లు ఇవన్నీ ఎంత పచ్చదనంగా ఉంటుందో. అండ్ ఇక్కడ ఆపోజిట్లో, ఈ ప్రాపర్టీకి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా పార్క్ కూడా ఉందండి. మంచి గ్రీనరీ మెయింటైన్ అవుతుంది. సైనిక్ పురి అనేది చాలా పీస్ ఆఫ్ ల్యాండ్ అండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హైరైజెస్ పర్మిషన్ కూడా లేదు సైనిక్ పురిలో. ఓన్లీ 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ వరకే ఉంటుంది, కానీ పర్మిషన్ ఎక్కువ ఇవ్వరు. ఇక్కడ మొత్తం డిఫెన్స్ ఏరియా కాబట్టి సైనిక్ పురి అంటే చాలా అంబాటి రాయుడు కానీ ఇట్లా అఫీషియల్స్ ఇక్కడ చాలామంది ఉంటారండి. అన్నీ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి. విల్లాస్ ఇక్కడ, సారీ, అపార్ట్మెంట్స్ ఇక్కడ ఎవరు ఎంకరేజ్ చేయరు. సైనిక్ పురి హ్యాస్ డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుందండి. ఇక్కడ మనకు ఇది వచ్చి టోటల్గా మనకు 180 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్గా 4,200 స్క్వేర్ ఫీట్లో ఉందండి ఇది ప్రాపర్టీ. ఇది కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చి 4,200. టోటల్ ల్యాండ్ వచ్చి 180 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది మీ వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. చూడొచ్చు మీరు రోడ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మీకు అన్నీ ఇది విత్. ఓకే, మన ఇప్పుడు మనకి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తానండి. టోటల్గా ఈ విల్లా వచ్చేసి 4 బెడ్రూమ్ ప్లస్ 1 హోమ్ థియేటర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ది. చూడొచ్చు మీరు ఇక్కడ మీకు 2 కార్ పార్కింగ్స్ వస్తాయి విత్ బైక్ పార్కింగ్ ఆల్సో. ఇక్కడ అంతా బిల్డింగ్ చుట్టూ ఇలా గ్యాప్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారండి. అది నామ్స్ ప్రకారం, GHMC నామ్స్ ప్రకారం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు స్పేస్ స్టోర్ రూమ్ లాగా అండ్ మినీ వాష్, ఒక చిన్న వాష్రూమ్ కూడా ఉందండి ఇక్కడ. చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ కూడా అన్ని సైడ్ ఇచ్చారు, నో ఇష్యూ. అండ్ అవుట్ సైడ్ కూడా మనకి ఏంటంటే POPతో ఇచ్చారండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ చాలా బాగుందండి ఇక్కడ కన్స్ట్రక్షన్. మనకు ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అండి. ఎంట్రన్స్ డోరే మీకు 8 ఫీట్ వరకు ఉంటుందండి. 8 ఫీట్ డోరు విత్ గ్రాండ్ ఎంట్రన్స్తో అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు ఇదంతా డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారు. యంగ్స్టర్ బిల్డర్, మంచి యంగ్స్టర్ అండి, విత్ సివిల్ ఇంజనీర్ విత్ ఆర్కిటెక్ట్. చూడొచ్చు లైట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మనకు హాలు, మనము హాల్ లాగైనా వాడుకోవచ్చు, లేకపోతే మనము ఏదన్నా కమర్షియల్గా ఆఫీస్ పర్పస్కి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. విత్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. జస్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ మాత్రమే కదండి, దీంట్లో లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ లిఫ్ట్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి సైడ్ బై అంతా గ్రనైట్ మనకు ఫినిషింగ్ కోసం ఎలా ఇచ్చారు. మామూలుగా అయితే బిల్డర్స్ ఎవరు జస్ట్ ఊరికే కట్టేసి అలా ఇచ్చేస్తారు, కానీ ఫాల్ సీలింగ్ కానీ లిఫ్ట్ కానీ ఇట్లా ఏమీ ఇవ్వరండి. డోర్స్ కూడా కామన్ డోర్స్ పెట్టేసిచ్చేస్తారు, కానీ ఈ బిల్డర్ మాత్రం అన్నీ ఎగ్జాక్ట్గా హై క్వాలిటీ మెయింటైన్ చేశారని ఇక్కడ తెలుస్తుంది మనకు. ఓకే, ఇక్కడ మనకు ఇంకోటి వచ్చి సిట్అవుట్ ఉంటుందండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ సిట్అవుట్ విత్ డిజైన్స్ కానీ ఇక్కడ వెంటేజ్ లుక్ రావాలని చూడండి మీరే ఎలా ఇచ్చారో, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది నాకే. ఇక్కడ మనకు సంప్ అయితే అవైలబుల్లో ఉందండి. ఓకే, ఇక్కడ సంప్, ఇక్కడ మనకు బోర్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీకి వచ్చేసి బోరు సంప్ రెండు అవైలబిలిటీ ఉన్నాయండి. చాలా బాగుంది అంటే మీన్ నాకు బిల్డర్ ప్రొవైడ్ చేయడం అనేది బాగా నచ్చిందండి. ఆ ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇది బెడ్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. వాష్రూమ్లో కానీ ఎలక్ట్రికల్ కానీ అన్ని బ్రాండెడ్ యూస్ చేశారండి, ఎందుకంటే నేను చూశాను కాబట్టి తెలుస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇక్కడ మనకు హాల్ అయితే ఉంది, మినింగ్ హాల్ అండ్ ఇక్కడ లివింగ్ ఏరియా ఇది. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు డెడ్ స్పేస్ అనేది లేదండి. ఇక్కడ డైనింగ్ ఏరియా విత్, ఇక్కడ వచ్చి మనకు కిచెన్ అండి. ఈ డైనింగ్ ఏరియా పక్కన మనకు దేవుడి రూమ్ ఇచ్చేతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ రూమ్కి అటాచ్డ్లో మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి వాష్ ఏరియా. ఇక్కడ కిచెన్లో ఏంటంటే మనకు పైన కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి, చాలా గ్రేట్ ఇది. ఎంత మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకు బెడ్రూమ్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా.
వాష్రూమ్లో కూడా అన్ని ఆల్రెడీ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టేశారండి. వాష్రూమ్లో అన్ని బ్రాండెడ్ హిండ్వేర్ యూజ్ చేశాడు, హిండ్వేర్ అండ్ సెరా. ఇక్కడ చూడొచ్చు మనకు వెంటిలేషన్ కోసం పర్మనెంట్ వెంటిలేషన్ అండి ఇది. చుట్టూ ముందర మన పార్క్ చెట్లు అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హాల్లో నుంచి ఇంకొక బాల్కనీ అయితే ఇచ్చారండి. ఇక్కడ బాల్కనీ విత్ హ్యూజ్ సైజులో ఉందండి, గ్రేట్ వెంటిలేషన్ కోసం. చూడండి మీరు ఎంత బెటర్ వ్యూ అండి. ఈ మన అపార్ట్మెంట్స్లో 2 crores పెట్టి మనకి UDS రాక ఉండే బదులు ఇక్కడ అదే 2 crores పెడితే మనకు 2.5 crore ఈ విల్లా అయితే మనకు ఉంటుంది. చూడండి గ్రేట్ వ్యూ అండ్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సైనిక్పురి అనేది మంచి మిలిటరీ ఏరియా అండి, మిలిటరీ ఆర్మీ ఏరియా, డిఫెన్స్ ఏరియా. నెక్స్ట్ మనం ఇప్పుడు 2nd floor వెళ్తాము. ఇక్కడ వచ్చేసి మనము 2nd floor ఉన్నామండి. ఇక్కడ మనకు 2 bedrooms ప్లస్ 1 home theater అయితే అవైలబుల్లో ఉంటుంది. లిఫ్ట్ అనేది ఇక్కడ వరకు మనకు వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా, బాల్కనీ. 180 square yards ఇంత బాగా కట్టాడంటే ఐ మీన్ నేనే ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే చాలామంది కడుతుంటారు పెద్ద పెద్ద బిల్డర్స్, మై హోమ్ కానీ అపర్ణ కానీ. బట్ ఏంటంటే ఎవరి చోట మనకు డెడ్ స్పేస్ అనేది వస్తుంది. బట్ ఈ యంగ్స్టర్ అయితే మనకు ఎక్కడ డెడ్ స్పేస్ అనేది కనిపించకుండా కన్స్ట్రక్షన్ చేశారు, గుడ్ ప్లేస్ కూడా సెలెక్షన్ చేసుకున్నారు. అండ్ ఈ యంగ్స్టరే ఆర్కిటెక్ట్ అండ్ సివిల్ ఇంజనీర్ అండి. యాక్చువల్గా తను సివిల్ ఇంజనీరు, తర్వాత ఆర్కిటెక్ట్ చేశాడు, తనే సొంతంగా స్టార్ట్ చేశారు. బిఫోర్ జాబ్ చేసుకున్నారు, ఇప్పుడు సొంతంగా స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మనకు అన్ని ఇవి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. మన టాప్లో కూడా గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చారు, గుడ్ వెంటిలేషన్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఫాల్ సీలింగ్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి, చాలా బాగా కట్టారు. నాకు ఈ ఏరియా కూడా చాలా బాగా నచ్చింది, విత్ అటాచ్డ్ బాల్కనీ మీరు చూడొచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చి కంప్లీట్గా క్లియర్, డాక్యుమెంట్స్ టైటిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయండి. ఓకే, ఈ ప్రాపర్టీ వచ్చి టోటల్గా 180 square yards కట్టారండి. అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, మనకు పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది. రోడ్స్ కానీ డ్రైన్స్ అన్నీ అయిపోయినాయి, బోర్ ఉంది. అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ పవర్ ఉంది, అన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి 2 to 5 minutes డ్రైవ్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్స్ కూడా 5 to 10 minutes డ్రైవ్లోనే ఉన్నాయండి. ఇక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ షాపింగ్ కాంప్లెక్స్ లైక్ సూపర్ మార్కెట్స్ కూడా అన్ని 2 minutes డ్రైవ్లో ఉంది. ఎక్కడ నుంచి ఏంటంటే 100 meters దూరంలోనే హై టెన్షన్ రోడ్, 100 feet రోడ్ ఉందండి, అదే మెయిన్ రోడ్డు. ఓకే, అండ్ వీళ్ళు కాస్ట్ వచ్చేసి 2 crores 80 lakhs చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ ఆల్. దీంట్లో మరీ మనకు మంచి నెగోషియేషన్ అయితే ఉంటుందండి. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, వీ విల్ హెల్ప్ యూ ఇన్ ది నెగోషియేషన్ ఆల్సో. థ్యాంక్ యూ.